లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ తర్వాత రూటు మార్చి వరుసగా సినిమాలు చేస్తున్నారు ఆచార్య సినిమా రిలీజ్కు రెడీగా ఉంది వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో నాలుగో తారీఖున ఆచార్య విడుదల కానుంది ఆచార్య రిలీజ్ కాకుండానే గాడ్ ఫాదర్ మూవీని స్టార్ట్ చేశారు ఇప్పుడు ఏకంగా వారం గ్యాప్లో రెండు సినిమాలు స్టార్ట్ చేశారు ఈ క్రమంలో చిరంజీవి సినిమాలపై సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ చర్చ మొదలైంది అదేంటంటే వచ్చే ఏడాది చిరంజీవి నుంచి ఏకంగా మూడు సినిమాలు రాబోతున్నాయనేది ఆ డిస్కషన్ సారాంశం చిరంజీవి హీరోగా నటి ఆచార్య సినిమా ఫిబ్రవరిలో థియేటర్లోకి వస్తోంది ఆ తర్వాత అదే సంవత్సరం ద్వితీయార్థంలో గాడ్ ఫాదర్ సినిమా కూడా వస్తోంది ఈ రెండు సినిమాలు కాకుండా తాజాగా చిరంజీవి బాబీ డైరెక్షన్లో ఓ మూవీని మెహర్ రమేష్ డైరెక్షన్లో లో మూవీని స్టార్ట్ చేశారు అయితే భోలాశంకర్ మూవీ కూడా రెండు వేల ఇరవై రెండులోనే థియేటర్లో రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించారు అయితే ప్రాక్టికల్ గా ఆలోచిస్తే చిరంజీవి నుంచి రెండు వేల ఇరవై రెండులో వచ్చేవి రెండు సినిమాలు మాత్రమే అనిపిస్తోంది ఎందుకంటే చిరంజీవి కేవలం సినిమాలు మాత్రమే చేయడం లేదు ఆయన ఇతర వ్యవహారాలతో కూడా చాలా బిజీగా ఉన్నారు దీనికి తోడు తొందరగా ఆయన సినిమాలు పూర్తి చేయాలనుకోవడం లేదు ఇవన్నీ పక్కన పెడితే ఒకే ఏడాది చిరంజీవి నటించిన మూడు సినిమాలకు రిలీజ్ డేట్స్ అడ్జస్ట్ చేయడం అంటే కష్టమే అవుతుంది ఆచార్య ఫిబ్రవరిలో వచ్చేందుకు రెడీగా ఉంది అయితే గాడ్ ఫాదర్ షూటింగ్ అనుకున్న టైంకు కంప్లీట్ కావాలి ఆ తర్వాత మంచి డేట్ సెట్ అవ్వాలి ఆ తర్వాత గాడ్ ఫాదర్ మూవీ రిలీజ్కి బోలాశంకర్ రిలీజ్కి మధ్య గ్యాప్ ఉండాలి కాబట్టి వచ్చే ఏడాది నుంచే మెగాస్టార్ నుంచే ఆచార్య గాడ్ ఫాదర్ గోదావదరం మాత్రమే థియేటర్లోకి రాబోతున్నాయని భోల సినిమాను రెండు సంక్రాంతికి షిఫ్ట్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి మరి క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్